నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం నాడు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పెన్నమ్మకు హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను సుందరంగా రూపుదిద్దిన కళ్యాణ మండపంలో గురువుదించారు. ఆలయ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని దీత ప్రసాదాలు స్వీకరించారు. ధూపమాగ్రామయామి సాక్షాత్ ప్రత్యక్ష ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేరియో జయ హర హర మహాదేవ. పరమేశ్వర పరమేశ్వరి దేవి పరిమోహన నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు సోమవారం పెన్నాహారతి కార్యక్రమం మా దేవస్థానం నందు దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యి అమ్మ తల్లికి హారతులు ఇవ్వడం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఉదయం నుంచి కూడా మహాన్యాస రుద్రాభిషేకాలు నవావరణ పూజలు దేవస్థానం నందు అత్యంత వైభవంగా జరిగినాయి స్వామి అమ్మవారికి. అలాగే సాయంత్రం సంజయ వేళలో కన్న ఆర్తి కార్యక్రమం కూడా బాగా జరిగింది. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి తెలియపరిచి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలు కూడా నాలుగు రకాల పూజలు దేవస్థానంలో ఏర్పాటు చేసుకుని అత్యంత వైభవంగా దాతల చేత చేయడం జరిగింది. ఇది మా పౌరజనం సుకృతంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ఈవో గిరికృష్ణ గారు కానీ మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ స్వాములు కానీ స్టాఫ్ కానీ మోతకాపులు కానీ భజంత్రియులు కానీ కాగడ సిబ్బంది కానీ భోజన సిబ్బంది కానీ అందరూ కూడా ఈ నెల రోజులు కూడా కష్టపడి దీక్షలో ఉండి అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం జరిగింది. కావున మేమందరం కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా దీక్షలో ఉండి స్వామి అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాలు చేసాం. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దొన్నవాడ గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అలాగే మీడియా మిత్రులందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఇది నా పౌరజనం సుకృతంగా భావిస్తూ ఈ కార్తీక మాసం ఈ రోజుతో ఆఖరు కాబట్టి అందరికి కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.